దశాబ్దాల నిరీక్షణ వెంకటేశ్వర స్వామికి అన్నం పెట్టి ఆయనకి సేద తీర్చి పద్మావతి అమ్మవారితో కళ్యాణం జరిపించినటువంటి వకులమాతకు నిలువ నీడ లేకుండా జరిగినటువంటి వైనం మనందరం చూసాం. 400 సంవత్సరాల చరిత్రను 4.5 సంవత్సరాలు పోరాడి మనం సాధించుకోగలిగాం. అటు ప్రజా పోరాటంలోనూ అలాగనే న్యాయ పోరాటంలోనూ మనకు ధర్మ విజయం లభించింది. ప్రతి హిందూ ఆత్మ గౌరవంతో ఆత్మ విశ్వాసంతో ఇప్పుడు ఒకరికొకరం కలిసి ఈ ధర్మ విజయంలో పాల్గొనాలి. తిరుపతి సమీపంలో ఉన్నటువంటి వకులమాత ఆలయ భూమి పూజ శ్రీకార ఉత్సవంలో పాల్గొనదలిచినటువంటి వాళ్ళు ధన్యులే. అయితే ప్రత్యక్షంగా రాలేని వాళ్ళు ఎవరూ కూడా బాధపడక్కర్లేదు. మార్చి 5వ తేదీ ఆదివారం జరిగే భూమి పూజ 7:55 ముహూర్తం. ఆ రోజు ఉదయమే స్నానం చేసి మీ గృహంలో 7 గంటలకు వకులమాత అమ్మవారిని స్మరిస్తూ ఆ తల్లికి జరిగే వైభవాన్ని గుర్తు తెచ్చుకుని మాతృ వ్యవస్థకు ఒక గొప్ప ప్రతిష్ట చేకూరాలని సంకల్పిస్తూ వెంకటేశ్వర స్వామి ఎదురుగా ఒక దీపం వెలిగించండి. ఆ ధర్మజ్యోతి హిందూ ధర్మానికి ఒక మహాశక్తిగా మారాలి. మీ సంకల్ప బలంతో ఇంకా చరిత్రలకు అంతుచిక్కని మన గత వైభవాన్ని మళ్ళీ తిరిగి ఆధునిక యుగానికి చాటి చెప్పాలి. ఈ ధర్మ విజయంలో ప్రతి ఒక్కళ్ళం భాగస్వాములమవుదాం. మనమందరం కలిపి కోట్లాది మంది సంకల్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం.